గోరింటాకు బాగా పండితే మంచి మొగుడొస్తాడని. ఆబ్వియస్లీ ఈ మంత్ లో గోరింటాక్ పెట్టుకొని నేను వీడియో చేస్తున్నానంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆషాఢ మాసం స్పెషల్ అని. ఎవరికైనా ఆషాఢ మాసం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది గోరింటాకు అండ్ పేలపిండి. పేలపిండి ఎంత మందికి తెలుసో నాకు తెలియదు, ఆంధ్ర సైడ్ అయితే చాలా మంది పేలపిండి చేసుకుంటారు. అండ్ నాకు ఇంకొకటి గుర్తొచ్చేది టీవీలో నాన్ స్టాప్ యాడ్స్ వేస్తూనే ఉంటారు, బట్టల మీద, శారీస్ మీద, టీవీల మీద, ప్రతి దాని మీద. నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా వేయింది గోరింటాకు పెట్టుకోవాలి, పేలపిండి తినాలి అండ్ అన్నిటికన్నా నేను ఎక్కువ వినింది గోరింటాకు. గోరింటాకు బాగా పండితే మంచి మొగుడు వస్తాడని మీలో ఎంతమంది విన్నారు? అఫ్కోర్స్ ప్రతి అమ్మాయి వినే ఉంటుంది గోరింటాకు పెట్టుకో, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి, బాగా పండితే మంచి మొగుడు వస్తాడు, మంచి మొగుడు వస్తాడు అని చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మలు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు మొత్తం అందరూ చెప్పి 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 విని 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 విని. సో నాకు ఇప్పుడు యాక్చువల్లీ పెళ్ళి అయిపోయినా కానీ నేను గోరింటాకు పెట్టుకున్నప్పుడల్లా సాయి దగ్గరికి వెళ్ళి నీకు అగ్ని పరీక్ష, ఇది బాగా పండలేదని నువ్వు మంచోడివి కాదు అంటే ఆశ్చర్య పెడుతూనే ఉంటాను. సో నా గోరింటాకు ఇలా వండింది. సో మీలో కూడా ఎంతమంది పెళ్ళైన వాళ్ళు ఇప్పటికీ గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఎర్రగా పండిందా లేదా, దీని మంచోడ కాదా అని చూస్తుంటారు నా లాగా. అండ్ ఆషాఢ మాసంలో ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసేది, చిన్నప్పుడు అయితే స్కూల్లో, ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత కాలేజ్లో అండ్ ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్ స్టేటస్లో చూసేది ఏంటంటే ఫొటోస్, అమ్మాయిలందరూ గోరింటాకు పెట్టుకున్నప్పుడు గోరింటాకు ఇలా ఫొటోస్, ఇలా ఇలా ఈ చేతికి లేదు ఇలా ఇలా. సో నేను కూడా pair of jeans, a shirt or two. We didn't pack as if we weren't and going back. It doesn't matter. హ్యాపీ తెలయ్య కలిసి తొలి హ్యాపీ టు త్రీ హ్యాపీ తొలి కలిసి స్టాక్హోమ్ లైట్స్ ది స్టాక్హోమ్ లైట్స్ feels a year away like the seconds the beginning and the end but if in time it's yesterday your picture's gonna bring it home to me again the world is waiting so basically గోరింటాకు పెట్టుకొని నిద్రపోయి లేచే వాళ్ళలో టూ టైప్స్ ఉంటారు. ఇట్లా మంచిగా గోరింటాకుని పెట్టుకుందాము అని కాన్షియస్గా చేయి పక్కన పెట్టి పడకుండా చేసేవాళ్ళు అండ్ ఇట్లా బెడ్డంతా పడేసేవాళ్ళు. Good girl, Lee. Cityscape by night, wanna catch in my photos. Where you go, every corner twice as bright. There'll be my treasures forever. When I can't hold you tight, I'll see the Stockholm lights. The Stockholm lights, the Stockholm lights.
తొలి ఏకాదశి పండుగ అంటే గోరింటాకు అండ్ పేలపిండి. పేలపిండి ఇంకా చేయలేదు, పొంగలి పెట్టేశాను, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అండ్ పేలపిండి చేయడం కోసం యాక్చువల్లీ నాకు తెలీదు, నేను అమ్మని అడిగి వాయిస్ మెసేజ్ పెట్టించుకొని అది వింటూ ఇప్పుడు పేలపిండి చేయబోతున్నాను. మీకు చూపిస్తాను. నాకు ఇక్కడ నిన్న చూపించిన ఫ్రెండ్, తను శిస్టర్ తెలంగాణ, తను పేలపిండి అంటే ఏంటో నాకు తెలీదు అని చెప్పిన. సో అప్పుడు నాకు అర్థమైంది మేబీ ఇది ఆంధ్ర సైడే చేస్తారేమో అని చెప్పి. అండ్ సకినాలు అని చేస్తారు తెలంగాణ సైడ్ అని చెప్పింది. సో నాకు అవి తెలీదు. సో మీరు ఎవరైనా చూసే వాళ్ళలో తెలంగాణ సైడ్ ఉంటే తొలి ఏకాదశి పండుగకి మీరేం చేస్తారో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ నేను ఇప్పుడు పేలపిండి చేయబోతున్నాను, అమ్మ పంపించిన వాయిస్ మెసేజ్ వింటూ చేయబోతున్నాను. ఫస్ట్ నేను కొంచెం కొబ్బరి తీసుకుంటున్నా. బెల్లం తీసుకుని మిక్సీ వేయాలి, కానీ నా దగ్గర యాక్చువల్లీ జాగ్రత్త పౌడరే ఉంది. సో మళ్ళీ నేను మిక్సీ వేయాల్సిన పని లేదు. సో ఇలా జస్ట్ స్పూన్తో వేసి కలిపేస్తున్నా. కొబ్బరి బెల్లం రెండు మిక్సీ అయిపోయిన తర్వాత నేను కొంచెం శనగపప్పు వేసుకుంటున్నాను. దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్సీ వేయాలి. చాలా బాగా వచ్చింది, స్మెల్ అండ్ టేస్ట్ అద్దరిపోయింది. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం. ఎప్పుడు ప్రతి పండగకి అమ్మ చేసింది తింటాం తప్ప ఎలా చేస్తుంది అని తెలుసుకోవడానికి కూడా ట్రై చేయలేదు. మనం ఎప్పుడు తింటాం తప్ప వంటం తెలియదు. సో ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్, ఎందుకంటే ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియోస్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బాయ్.